అల్హదుల్లా వసలాత్ వసలాం అల రసు పర్యవేక్షకులారా మీ అందరికి నా ఇస్లామీ అభివాదం అస్లాం లేకుంహతుల్లాహి వబరకాతు నేటి మన అంశం సింపతి మరియు ఎంపతి ఒక కవి చాలా చక్కటి మాట అన్నాడు దర్దే కే వాస్తే పైదాకే ఆ ఇన్సాకు వర్ణ తాత్ కేర్రో భయా అల్లా సుబ్హాన్హతాల మన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు ఒమాఖలూల్ జిన్నవల్ ఇన్సల్లా అలి అబుదూన్ నేను జిన్నాతులను కానీ మానవులను కానీ కేవలం నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను మనిషి ఎవరైనా అతని తొలి మరియు తుది కర్తవ్యం నిజకర్త స్వామి ఆరాధ్యుడు పూజనీయుడైన అల్లా సుహానహతాలను మాత్రమే ఆరాధించడం తర్వాత మానవ సేవ ఎదుటి మనిషిని అతని బాధను అతని మనసు పడే యొక్క వేదనను అర్థం చేసుకోవడం ఇది చాలా ముఖ్యమైనది ఎదుటి వ్యక్తికి కలిగిన యొక్క నష్టాలను మనం రెండు విధాలుగా అర్థం చేసుకొని వీలైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు మన ప్రాంతం కాని ప్రాంతానికి మనం వెళ్ళాం మనం దేశం మన దేశం కాని దేశానికి మనం వెళ్ళాం అక్కడ కూడులేని వ్యక్తిని గమనించాము గూడు లేని వ్యక్తిని గమనించాము గుడ్డలేని వ్యక్తిని గమనించాము కేవలం అయ్యో అని ఊరుకోకుండా అతనికి కూడు ఏర్పాటు చేశాము గుడ్డ ఏర్పాటు చేశాము ఎంత మన శక్తిలో ఉందో అంత మనం అతనికి సహాయం చేశాం శాశ్వతంగా అతన్ని ఆ సమస్య నుండి మనం బయట పడేయలేదు తాత్కాలికంగా ఆ సమయానికి అతనికి ఉన్న ఆకలిని అతనికి ఉన్న యొక్క గుడ్డ అవసరాన్ని తీర్చాము కనుక ఇది కూడా అవసరమే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని సందర్భాలలో తుఫాను వలనో భూకంపం వలనో ప్రజలు వారు తమ యావదాస్తిని కోల్పోవాల్సి ఉంటుంది అలాంటి సమయాల్లో ఒక దాతగా మనం ముందుకు వచ్చి ఆయా ప్రాంత ప్రజలను వెళ్ళి పరామర్శించడం కానీ వారికి కావాల్సిన యొక్క నిత్యావసర వస్తువులను మనం వారికి అందజేయడం కానీ ఇది మానవ సేవకు సంబంధించిన విషయమే కాకుండా అల్లా సుబానహతాలకు కూడా ఎంతో ఇష్టమైన విషయం కనుక హదీస్ కుదీసి చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం అదేమంటే అల్లా సుహానహతలా ప్రశ్నిస్తాడు ఆదం పుత్రుడా నేను ఆకలితో ఉన్నాను నా ఆకలి తీర్చలేదేమిటి అని నేను దాహంతో ఉన్నాను నా దాహం తీర్చలేదేమిటి అని నేను రోగబారిన పడి ఉన్నాను నన్ను పరామర్శించడానికి రాలేదేమిటి అని నేను నగ్నంగా ఉన్నాను నాకు బట్ట కప్పలేదేమిటి అని ఇక్కడ అల్లా శుభాన హోతాల ప్రశ్నను మనం తీసుకోవాల్సి ఉంటుంది అదేమిటంటే నేను ఆకలితో ఉన్నాను దాహంతో ఉన్నాను నగ్నంగా ఉన్నాను రోగగ్రస్తుడై ఉన్నాను అనక విషయాలన్నీ ప్రస్తావించిన తర్వాత అయ్యో అని నువ్వు ఎందుకు అనలేదు అని అల్లాహుభాంతల ప్రశ్నించడం లేదు ఆకలిని ఎందుకు తీర్చలేదు దాహాన్ని ఎందుకు తీర్చలేదు ఎందుకు గుడ్డ కప్పలేదు ఎందుకు వచ్చి అనేది పరామర్శించలేదు అని అల్లా శుభాన హోతాల ప్రశ్నిస్తున్నాడు అంటే కేవలం సింపతిని ప్రదర్శించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఎంపతి కలిగి వారికి ఎదురైన ఉన్న ఆ నష్టాన్ని ఆ కష్టాన్ని మన నష్టంగా మన కష్టంగా మన భావించి వెళ్ళి మనకు చేతనైనంత సహాయం అనేది మనం గలిగినట్లయితే అల్లా సుభానహోతాల సంతోషిస్తాడు అన్న విషయం అనేది ఈ హదీస్ ఖుదిశీ ద్వారా మనకు తెలుస్తుంది రెండవ రకమైన సానుభూతి ఏమిటంటే అది నిర్మాణాత్మకమైనది ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారి యొక్క జీవితంలో కానీ సహాబాల జీవితంలో కానీ మనం తీసుకున్నట్లయితే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ అల్లాహు అల్లాహుతాను అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రజ్ అల్లాహుతాన్ మక్కా నుండి మదీనాకైనా హిజ్రా చేసి వెళ్ళిన తర్వాత మదీనాలో ఉన్న ఓ అన్సారి సహాబి ఆయన కోసం తనకు సంబంధించిన ప్రతీ విషయంలోనూ సగాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోయారు భూమిలో సగం ఇంట్లో సగం అలాగే ఆయన త్యాగం అనేది ఎంత అపురూపమైనదంటే ఇద్దరు భార్యలు ఉంటే ఏ భార్య మీకు ఇష్టమో చెప్పండి ఒక భార్యను నేను త్యాగం చేసేస్తాను అన్న మాట కూడా ఆయన ఆ సందర్భాన చెప్పడం అనేది జరిగింది అయితే ఎంతో సౌమ్యంగా ప్రేమగా ఆయన ప్రతిపాదన త్రోసిపుచ్చడమే కాకుండా అయ్యా నాకు బజారుకు వెళ్ళే దారి చూపండి అని అలా బజారుకి వెళ్ళిన యొక్క అబ్దురహ్మాన్ బిన్ ఆఫర్ అజయ్ అల్లాహుతాలా అను అనతి కాలంలోనే కోటీశ్వరులైపోయారు కనుక వ్యక్తికి ఒక కష్టం నష్టం వాటిల్లినప్పుడు ఎవరైనా ఓదురుస్త ఓదారుస్తారు అన్న ఎదురుచూపు ఉండడం అనేది సహజం కనుక ఆ ఓదార్పు అనేది కేవలం ఓదార్పు వరకు మాత్రమే ఉండకుండా దానికన్నా ముందుకెళ్ళి ఆ సమస్యకు పరిష్ శాశ్వత పరిష్కారాన్ని గనక చూపెట్టేది కనుక ఉన్నట్లయితే నిజంగా అది ఇటు సమస్య పాలైన ఆ వ్యక్తిని కూడా సంతోషపెడుతుంది అలాగే మనల్ని సృష్టించిన అల్లా సుభానహతాలను కూడా అది ఆనందపరుస్తుంది మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి ఉదయ ప్రవక్త సల్లూ అలీ వసలం ఆర్థికంగా మేము చాలా నలిగిపోయి ఉన్నాము చాలా కష్టస్థితిలో ఉన్నాము పూట గడవన గడవడం అనేది చాలా భారమైపోయింది కనుక ఏదైనా సహాయం మీరు చేయగలరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసలం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కనుక తను కూడా అదే ప్రాంతంలో ఉంటున్నాడు గనుక ప్రవక్త సల్లల్లాహు అలైవలం నిర్మాణాత్మైన యొక్క సానుభూతిని అక్కడ వ్యక్తపరిచారు ఏమన్నా అంటే సరే నీ ఇంట్లో ఉన్న సరుకుని అమ్మేసి ఏ వస్తువులు అంటే ఆ వస్తువుల్ని అమ్మేసి ఎంత సొమ్ము వస్తుందో అంత సొమ్ము తీసుకురా అన్నారు ఆ వ్యక్తి వెళ్ళి వాటిని అమ్మేసి వచ్చిన యొక్క పైకాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలెహీస్లం వారికి తీసుకువచ్చి ఇచ్చారు ప్రవక్త సలహా వారు అన్నారు ఇందులో సగం యొక్క పైకంతో ఓ గొడ్డలి కొనుక్కో మరో సగంతో ఈ పూట గడిచేలా వస్తువుల్ని కొని మీ ఇంటి వారికి ఇచ్చేసి ఆ గొడ్డలి పట్టుకుని నువ్వు అడవికెళ్ళు కట్టెలు కొట్టి అమ్ము కష్టపడు పది రోజుల నువ్వు మళ్ళీ నువ్వు నాకు కనిపించకూడదని ప్రవక్త ముహమ్మద్ సలహా అలైస్లం వారు సెలవిచ్చారు అలా పది రోజుల తర్వాత వచ్చిన ఆ వ్యక్తి చాలా ఆనందంగా సంతోషంగా చేతి నిండా డబ్బులతోటి సకులతోటి ప్రక్త సలహు అలైవసం వారి వద్దకు వచ్చి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది ఈ సంఘటన దాని మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఒక వ్యక్తి ఒక కష్టానికి నష్టానికి బాధకి అంటే ఆ సమయానికి ఓదార్ చేయడం ఆ సమయానికి అతని యొక్క అవసరాన్ని తీర్చేయడం వల్ల ఈరోజు ఆకలి కొన్న వ్యక్తికి నేను అన్నం పెట్టేశాను గూడు లేని వ్యక్తికి నేను గూడు ఇచ్చేసాను అంటే కూడు లేని వ్యక్తికి నేను కూడు అంటే మళ్ళీ రేపు అదే సమస్య అతనికి ఎదురవుతుంది రేపు ఎవరు తిండి పెడతారు రేపు ఎవరు గుడ్డ తొడిగిస్తారు అలా కాకుండా అల్లా శుభానహతాల మనల్ని అనుగ్రహించి ఉంటే మన వద్ద ఏదైనా కంపెనీ ఉండి లేదంటే మన సోదరుల దగ్గర ఏదైనా కంపెనీ ఉండి ఏదైనా కొట్టు ఉండి లేదంటే పొలం ఉండి ఇలాంటి యొక్క సౌకర్యాలు మన దగ్గర ఉండి మనం కాస్త సంపన్నులమై ఉన్నట్లయితే అలాంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి ఏదో ఒక పని వారికి ఇచ్చి వారి యొక్క జీవనోపాధిని మనం కలుగజేసినట్లయితే నిజంగా జీవితంలో మళ్ళీ ఎవరి యొక్క సహాయం కోసం ఎదురు చూసే యొక్క దుస్థితి వారికి ఎదురు కాదు పైగా అలా కనివిప్పు అయిన వారు గొప్ప మానవతావాదులుగా ఎదిగి ఓ పది మందికి వారు సహాయం చేసే అవకాశం కూడా ఉంది కనుక ప్రియ వీక్షకులారా మనలో ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని మన కష్టంగా భావించే గుణం ఉన్నట్లయితే మనం అతని మాన విషయంలో కానీ అతని ధన విషయంలో కానీ అతని ప్రాణ విషయంలో కానీ జోక్యం చేసుకోవడం కానీ చెయ్యి చేసుకోవడం కానీ అన్యాయంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం కానీ చెయ్యము ఎందుకంటే అతని కష్టాన్ని మన కష్టంగా మనం ఫీల్ అవుతాం కనుక అతని బాధను మన బాధగా మనం ఫీల్ అవుతాం కనుక కనుక అభిమాన సోదరులారా ఒక ముస్లింగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వలసిన ప్రవచనాల వెలుగులో ప్రజా ప్రాణ మాన ధనాలకు మనం రక్షకులుగా ఉండాలి రక్షకులుగా మనం ఉండాలి అంటే వారి మానాన్ని నా మానంగా వారి ధనాన్ని నా ధనంగా వారి ప్రాణాన్ని నా ప్రాణంగా నేను ఫీల్ అయినప్పుడే ఆ అనుభూతి అనేది నాకు కలిగినప్పుడే అది సాధ్యం కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట మన్ సలీం అల్ ముస్లిమూన మిల్లిసానిహి వయదిహి అల్ ముస్లిం ఎవరంటే ఎవరు తన యొక్క నోటి ద్వారా కానీ చేతి ద్వారా కానీ మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఒకరికి ఇబ్బంది అనేది పెట్టడో అతనే ముస్లిం అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు అలాగే ఏ వ్యక్తి అయితే కడుపార భోంచేసి పొరుగును ఉన్న యొక్క ఆ వ్యక్తిని ఆకలితో వదిలేశాడో అతను పరిపూర్ణమైన విశ్వాసి కాదు అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారంటే ఎలా నేను నా ఆకలిని తీర్చుకోవడంతో పాటు ఎదుటి వ్యక్తిని ఆకలిని తీరుస్తానంటే ఆ సహను అనుభూతి అంటే ఏ ఆకలి అయితే నాకు కలుగుతుందో అదే ఆకలి బాధకు తను కూడా గురై ఉన్నాడు కదా అన్న భావనే నన్ను అతన్ని ఆదుకునేలా అతన్ని సహాయం చేసేలా చేస్తుంది కనుక పరస్పరం మనం సహనుభూతిని అనేది ప్రదర్శించాల్సిన అవసరమే ఎంతైనా ఉంది ఆ రకంగా సహిష్ణుత యొక్క వాతావరణం సుహృద్భావ వాతావరణం స్నేహపూరిత వాతావరణం అనేది చోటు చేసుకొని పగ ప్రతీకారాలు అనేవి కానీ ఇతరత్ర యొక్క విచ్ఛిన్నకరక గుణాలు కానీ వాటన్నిటినీ మనం స్వస్తి పలికిన వాళ్ళ మతం చరమగీతం పాడిన వాళ్ళ మతం ఆ రకంగా మానవత్వాన్ని మనం కాపాడిన వాళ్ళ మతం కనుక ఆ రకంగానే మీరు కూడా ముసలుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటాము అస్సలం వరహతుల్లాహి వ